చనామూర్తాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వ విఘ్నోపశాంతీత్ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ వాగర్ధావివ వాగర్ధవివృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర హరి ఓం సభాయ నమ మనకి కాలము యొక్క నడకని అనుసరించి ఏ కాలమునందు ఏది చేస్తే ఇహమునందు సుఖము పారలౌకిక సుఖము కూడా కలుగుతాయో ద్రష్టలైనటువంటి ఋషులు నిర్ణయం చేశారు ఆశ్వయుజమాసం చివరికొచ్చేటప్పటికీ అమావాస్య తిథి దీపావళి అమావాస్య ఆవళి అంటే వరుస దీపావళి అంటే దీపముల యొక్క వరుస ప్రత్యేకించి ఆ దీపావళి పండుగ అయిపోయిన తరువాత కార్తీక మాసం ప్రవేశించిన దగ్గర నుంచి ప్రధానంగా అర్చన అంతా కూడా దీపాల మీదే కేంద్రీకరింపబడుతుంది దీపం ఎక్కడ ఉంచాలి అంటే అది శివాలయం కావచ్చు విష్ణువాలయం కావచ్చు మఠ ప్రాంగణం కావచ్చు లేదా ఇలా సంరంభంగా ఉత్సవాన్ని నిర్వహించేటటువంటి ప్రదేశం కావచ్చు ఆ దీపాన్ని ఉంచి దీపానికి ఆరాధన చేస్తారు ఎందుకు కార్తీక మాసంలో దీపానికి అంత విశిష్టత ఏర్పడాలి అంటే ఈ మాసం ప్రవేశించేటప్పటికీ సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు అందుచేత భూమండలానికి సూర్యుడు దూరంగా ఉంటాడు ఆరోగ్యం భాస్కరాది చేత్ సూర్యుడు దూరంగా ఉండి వాతావరణంలో తేమ పెరిగిపోయినటువంటి కారణం చేత రక్తము ప్రవహించేటటువంటి నాళములన్నీ కూడా సంకోచిస్తాయి దాని చేత విశేషమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి కాలమునందు కూడా యమధంస్ట్ర బయటికి వస్తుంది రెండు ఋతువులలో యముని యొక్క ఒక్కొక్క ధంస్ట్ర పైకి వస్తుంది అని ఋషులు ద దష్ట్రలై వాళ్ళు నిర్ణయం చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే మనకి శరదృతువులో ఒక ఒక కూర వస్తుంది వసంత ఋతువులో ఒక కూర యమధర్మరాజు గారి యొక్క కూర పైకి వచ్చినటువంటి కాలంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని ఉపద్రవాలు బయలుదేరుతాయి అని అలా జరగకుండా ఉండాలి అంటే అందుకే వసంత శారదా శారదావివ ద్వావృతువు యమధంష్ట్రాఖ్య ఆ రెండు ఋతువులు కూడా యముని యొక్క ధంస్ట్రలు కోరలు అని వాటి నుండి ఉపశాంతి పొందాలి అంటే మొట్టమొదట అమ్మవారి ఆరాధనతో ప్రారంభం అందుకే నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం చిత్తానక్షత్రం కాదు కానీ మాసాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసంతో మనకి మాసములు ప్రారంభమవుతాయి ఉపాసన ప్రారంభం అశ్వనీ నక్షత్రంతో చంద్రుడు కూడినటువంటి ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి తమోగుణ రజోగుణాల్ని దూరం చెయ్యగలిగినటువంటి పరదేవతారాధనతో దేవీ నవరాత్రులతో ఉపాసన క్రమం ప్రారంభమవుతుంది ప్రారంభమై కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపారాధనకి విశేషమైన ప్రాముఖ్యత ప్రధానమైన కారణమేమి అంటే వాతావరణంలో వేడిని పెంచడం అది దీపాల ద్వారానే ఎందుకు పెంచాలి అంటే తైల దీపం అంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపాన్ని పెట్టినప్పుడు ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ అది పీల్చినటువంటి కారణం చేత హృదయమునందు ఆయుర్దాయానికి కారకుడైనటువంటి అధిష్టానంగా శనిశ్చరుడు ఉంటాడు శనీశ్చరుడు తప్ప శనీశ్వరుడు కాదు గ్రహమునకు ఈశ్వరత్వం లేదు శనైశ్చర అంటే శనై చరహ మెల్లగా నడిచేటటువంటి గ్రహం కాబట్టి ఆయనకి శనైశ్చరుడు అని పేరు ఆ శనిశ్చరుడు హృదయనాడికి అధిదేవతగా ఉంటాడు ఆయుర్దాయాన్ని ఇవ్వాలి అంటే ఆయన ప్రీతి పొందాలి ఈ నువ్వుల నూనె దీపం నుంచి కానీ ఆవునీతి దీపం నుంచి కానీ వచ్చేటటువంటి పొగని పీల్చినంత మాత్రం చేత జనులకు ఆయుర్దాయం కలుగుతుంది అందుకే ప్రత్యేకంగా కార్తీక మాసం వచ్చేటప్పటికీ ప్రతి చోట కూడా దీపాలు వెలిగించండి అంటారు ఒక్కొక్క కాలమునందు పరదేవత ఒక్కొక్క రూపంలో తన యొక్క విభూతిని మనకి వర్షిస్తుంది ఉగాది వచ్చింది అనుకోండి వేప అన్నీ పూస్తాయి ఆ వేప చెట్టు యొక్క పువ్వు ప్రసాదంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి కలిగి ఆ కాలంలో వచ్చేటటువంటి ఉపద్రవంతో కూడినటువంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అందుకే ఉగాది నాడు పువ్వు పచ్చడి తినండి అంటారు నమో వృక్షే భ్యో అని చెట్ల రూపంలోనే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కాలమునందు వచ్చేటటువంటి ఉపద్రవాలకి పరిష్కారాన్ని కూడా ఇస్తుంది అందుకే మనం చెట్లని స్వరూపంగా ఆరాధన చేస్తాం రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపంగా పూజ చేస్తాం వేప చెట్టు అమ్మవారి స్వరూపం తులసి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపం అలాగే వృక్షం పరదేవతా స్వరూపం అలాగే మనం ఈ కాలంలోకి వచ్చేటప్పటికీ మనం తట్టుకుని నిలబడడానికి కావలసినటువంటి శక్తిని మనకి ప్రసరించగలిగినటువంటిది ఉసిరి చెట్టు ఆ ఉసిరికాయి విశేషమైనటువంటి రోగనిరోధక శక్తినిచ్చి ఈ వాతావరణాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తినిస్తుంది అందుకే ప్రత్యేకంగా వనంలో ప్రవేశించి ఆ ఉసిరి చెట్టుని పూజ చేస్తారు మనకి సనాతన ధర్మంలో బాహ్యంలో దొరికినటువంటి వస్తువుని కేవలం భౌతికమైనటువంటి వస్తువుగా చూడడం ఆ కాలంలో ఉపద్రవం ఉంచినవాడు పరమేశ్వరుడే ఆ ఉపద్రవానికి విరుగుడు ఇచ్చినవాడు పరమేశ్వరుడే భయకృత్ భయనాశన భయం మనకి ఇచ్చిన ఈశ్వరుడే భయాన్ని పోగొట్టిన ఈశ్వరుడే అందుకే ఆ కాలమునందు వచ్చేటటువంటి ఇబ్బందులకి మళ్ళీ ప్రకృతి స్వరూపంగా విరుగుడిని కూడా ప్రసాదించినటువంటి ఆ ప్రకృతి సంబంధమైన విభూతిని ఈశ్వరుడిగా అమ్మవారిగానే ఆరాధన చేస్తాం దీపాన్ని ఉంచడం వాతావరణంలో ఉండేటటువంటి వేడిని పెంచి అందరికీ కూడా ఆయుర్దాయాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం చేయడం పైగా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఒక విశేషమైనటువంటి శక్తి కాలమునందు ఉంటుంది అని నైమిత్తికము అంటారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శక్తి భగవంతుని యొక్క సంబంధంగా పొటమరిస్తుంది దీపావళి అమావాస్య ఉందనుకోండి తెల్లవారుజామున ప్రతి చోట కూడా నీటిలోకి గంగా నది ప్రవేశిస్తుంది అని అందుకే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి వసేత్ అని ఎక్కడెక్కడ నీరు ఉన్నా అందులోకి గంగ ప్రవేశిస్తుంది ఎక్కడెక్కడ నూనె ఉన్నా ఆ నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే ఒంటికి నూనె రాసుకొని ఆ రోజున తలస్నానం చెయ్యడం ఉత్తరీని కొమ్మ తెచ్చి తలచి తల చుట్టూ తిప్పుకుని అపమృత్యు పరిహారాన్ని కోరుకోవడం సదాచారమైంది అలాగే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికీ నరుడిగా జన్మ ఎత్తినటువంటి ప్రతివాడు కూడా మిగిలినటువంటి భూతములకు మహోపకారం చేసేటటువంటి సమయం ఎలా ఉపకారం చేస్తారు అంటే ఆ రోజున దీపాన్ని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఆ రోజు దీపాన్ని వెలిగించి కేవలంగా విడిచిపెట్టరు దాని మీదకి త్రయంబకమావాహయామి అని కానీ దామోదరమావాహయామి అని కానీ పిలుస్తారు త్రయంబకుడు లేదా దామోదరుడు ఇద్దరిలో ఏదో ఒక స్వరూపం ఆ దీపంలోకి ఆవాహన కావాలి అని కోరుకుంటారు అలా కోరుకుని అలా వచ్చినటువంటి ఆ దీపము ఏది ఉందో ఏదైతే ప్రకాశిస్తోందో ఆ దీపం సమస్తమైనటువంటి జనులకే కాదు సమస్త భూతములకు ఉపకారం చేసేదై ఉంటుంది అందుకే కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించిన తరువాత ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు కీటా శాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం న జన్మ భవంతిత్వం శ్వపచాహి విప్రా అంటారు అంటే పతంగా మశకాశ్చ వృక్షా కీటకములు ఎక్కడెక్కడ ఉన్నటువంటి పురుగులు దోమలు ఆఖరికి నీటిలో పెరిగినటువంటి క్రిములు తామంత తాముగా కదలలేనటువంటి చెట్లు కూడా దృష్వాప్రదీపం నచ జన్మభాగిన వాటి ఎందు కూడా ప్రాణం ఉంది కాబట్టి మనం వెలిగించినటువంటి దీపపు కాంతి వాటి మీద పడ్డ ఆ దీపపు కాంతి ఒక్కసారి వాటి మీద పడిన కారణం చేత లేదా వాటి చైతన్యము ఆ దీపం వైపుకి తిరిగిన కారణం చేత దృష్వాప్రదీపం నచ జన్మభాగినహ ఇక మళ్ళీ అవి జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు అంత ప్రత్యేకత కార్తీక పౌర్ణమి నాడు ఉంచేటటువంటి దీపానికి అందుకే భవంతిత్వం శపచాహి విప్రాహ అంత జన్మోద్ధరణము చెయ్యగలిగినది కార్తీక దీపం ప్రత్యేకించి పౌర్ణమి తిథినాడు అలా దీపాన్ని వెలిగించి మిగిలిన భూతములకు ఉపకారం చెయ్యగలిగినటువంటి విభూతి కలిగినటువంటి మనుష్య జన్మని సద్వినియోగం చేసుకుని త్యాగబుద్ధి చేత ఇతర భూతములకు దీపం పెట్టి ఎవడు ఉపకారము చెయ్యడు వాడు కృతజ్ఞుడైపోతాడు అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి దీపం పెట్టడం అనేటటువంటి దానికి అంత విశేషమైనటువంటి గౌరవం ఏర్పడింది అసలు ఈ లోకంలో ఈశ్వరుడు కూడా ఎప్పుడెప్పుడు ప్రధానమైనటువంటి అవతార స్వీకారం చేసిన ఆయన దీపంగానే ప్రభవించాడు ఒక జ్యోతి రూపంలో ప్రభవించాడు మీరు చూడండి శ్రీకృష్ణాష్టమి అంటాం శ్రీకృష్ణాష్టమి నాడు శ్రావణ మాసం బహుళపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణావతారం వచ్చింది అవతారము అంటే కంటి చేత దర్శనం చేయడానికి వీలు లేనంత దూరంలో ఉన్నటువంటి వస్తువు మాంసనేత్రము చేత దర్శనం చేయడానికి యోగ్యమైన రీతిలో క్రిందికి దిగి వచ్చుట అని మనవి చేశాను మీకు నిన్న అటువంటి అవతారంగా వచ్చినటువంటి కృష్ణస్వరూపం శ్రావణ మాసం బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చింది ఏమి ఆయనే మనలా కర్మని అనుభవించడానికి జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనివాడైనప్పుడు అలాగే పుట్టవలసిన ఉంది ఇంకొక రోజున పుట్టగలడుగా వామనమూర్తి పుడితే అలా పుట్టలేదుగా రవి మధ్యాంధమునంచరింపఘలతారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకుం మాతకున్ పరమ పాతివ్రత విఖ్యాతకున్ అన్నారు పోతనగారు అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆవిర్భవించింది అవతారం మరి కృష్ణావతారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి శ్రావణ మాసం బహుళపక్షం అష్టమి నాడు రావలసిన అవసరం ఏముంది అంటే శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక్క మనుష్యులకే కాదు సమస్తమైనటువంటి వారికి కూడా అది రాత్రి సమయం దక్షిణాయనం కాబట్టి దేవతలకి రాత్రి బహుళపక్షం కాబట్టి పితృదేవతలకు రాత్రి అది రాత్రి వేళ కాబట్టి మనుష్యులందరికీ రాత్రి సమస్త భూతకోటికి రాత్రి అందున అర్ధరాత్రి అంటే చీకటి చాలా దట్టంగా ఉండేటటువంటి సమయం చీకటి దేనికి పర్యాయపదము అంటే అజ్ఞానానికి పర్యాయపదం ఏ వస్తువు తెలియబడాలో ఆ వస్తువు తెలియబడకుండా అది తెలియని కారణం చేత అసత్యము సత్యము అనేటటువంటి భ్రాంతి వలన ఉత్పన్నమైనటువంటి భయము తొలగిపోవడానికి లోపల ప్రచోదనము కావలసినటువంటిది అవ్వవలసినటువంటిది అనుభవంలోకి రావలసినటువంటిది సత్యం ఒక్కటే అటువంటి సత్యాన్ని జ్ఞానాన్ని మనకి అనుగ్రహించడానికి దీపస్వరూపుడై జ్యోతిరూపుడైనటువంటి పరమాత్మ అర్ధరాత్రి పన్నెండు గంటలకే ఆవిర్భవించాలి అప్పుడే చీకటిని తీసి మనకి వెలుతురుని ఇవ్వగలుగుతాడు అందుకే జగద్గురువుగా వచ్చినటువంటి కృష్ణపరమాత్మ అర్ధరాత్రి పన్నెండు గంటల వేళే వచ్చారు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు శంఖ చక్ర విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు గారి భాగవతంలో శంఖచక్రగథా గదాపద్మములతో పీతాంబరధారి అయి మెడలో వనమాల వేసుకుని సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంతోటే ఆ శ్రావణ బహుళ అష్టమి నాటి అర్ధరాత్రి వేళ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం జగద్గురువుగా వచ్చింది అందుకే కృష్ణం వందే జగద్గురు